వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. విజయవాడ వరదలపై అందుబాటులో ఉన్న జిల్లా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు జగన్. ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేపట్టడం లేదని, లక్షలాది మంది ఆహారం మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటమే అన్నారు. సీఎం చంద్రబాబు వరద ప్రాంతాల్లో షో చేస్తూ ఫోటోస్ కి పోజులు ఇస్తున్నారని విమర్శించారు. అధికార యంత్రాంగం అంతా ఆయనతో ఉంటూ ప్రజా సమస్యలను గాలి కొదిలేశారని మండిపడ్డారు జగన్. అయితే నిన్నతన పర్యటనలో వరద బాధితులు పడుతున్న కష్టాలను స్వయంగా చూశారన్నారు వైఎస్ జగన్. బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని తెలిపారు. నింద మాత్రం తమపై వేస్తున్నారని మండిపడ్డారు. వరద బాధితుల కోసం పార్టీ తరఫున కోటి రూపాయల సాయం ప్రకటించారు జగన్. ఆ నగదు ఏ రూపంలో ఎలా ఇవ్వాలనేది పార్టీ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు వైఎస్ జగన్. రైట్, వరద బాధితులకు కోటి రూపాయల సాయం ప్రకటించారు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్. విజయవాడ వరదలపై అందుబాటులో ఉన్న జిల్లా పార్టీ నేతలతో సమీక్ష నిర్వహించారు ఆయన. ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వం ఎలాంటి సహాయ సహకారాలు చేపట్టడం లేదని, లక్షలాది మంది ఆహారం మంచినీటి కోసం ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వానికి ప్రచార ఆర్భాటమే ఉందన్నారు. సీఎం చంద్రబాబు వరద ప్రాంతాల్లో షో చేస్తూ ఫోటోస్ కి పోజులు ఇస్తున్నారని విమర్శించారు. అధికార యంత్రాంగం అంతా ఆయనతో ఉంటూ ప్రజా సమస్యల్ని గాలి కొదిలేశారని మండిపడ్డారు జగన్.